ఇది అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం. పేద బడుగు బలహీన వర్గాల లేకపోతే ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు అనుకోండి, లేకపోతే కోటీశ్వర్లు అనుకోండి, ఈ రోజున డబ్బులున్నటువంటి డబ్బులున్నటువంటి ఎంతో మంది లక్షాధికారుల దగ్గర కూడా ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉన్నది. ప్రభుత్వం నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవాలని ప్రయత్నం చేసినట్టయితే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ప్రభుత్వ నిర్ణయం అది కానే కాదు. ఇదిగో వైఎస్ఆర్సిపిలో ఎవరెవరికైతే భూమి దోచుకోవటానికి అవకాశం లేదో, ఎవరెవరికైతే నిధులు దోచుకోవడానికి అవకాశం లేదో, ఎవరెవరికైతే ల్యాండ్ మాఫియానో లేకపోతే మైనింగ్ మాఫియాలో అవకాశం లేదో, ఎవరెవరికైతే ఇసుక మాఫియాలో అవకాశం లేదో, ఎవరెవరికైతే లిక్కర్ మాఫియాలో అవకాశం లేదో, సామాన్యమైన కార్యకర్తలకి లేకపోతే రెండో తరగతి మూడో తరగతి నాయకుల్ని ఫెసిలిటేట్ చేయాలి అంటే, రేపొద్దున వాళ్ళు 2024లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి పని చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి భూమికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి. ఇలాంటి ప్రభుత్వ భూమి నిరుపేదల దగ్గర అభాగ్యుల దగ్గర భూమి ఆక్రమించుకొని పట్టబోసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర భూమి లాక్కొని ఇలాంటి చోటామోటా నాయకులకి ఇచ్చేటువంటి ప్రయత్నం బృహత్తర ప్రణాళికలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూ సర్వే పథకం. ఇది రేపొద్దున కొన్ని లక్షల ఎకరాలు కొన్ని వేల మంది జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి రాబోతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అక్కా చెల్లి కూడా అన్నా తమ్ముడు కూడా ఎవరు కూడా ఏ పెద్దమ్మ ఏ పెదనాన్న కూడా ఎవరు కూడా సర్వే చేయడానికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని అబ్జెక్ట్ చేయండి. అబ్జెక్షన్ రాసిన మరుక్షణం వాళ్ళు సర్వే చేయడానికి అవకాశం లేదు. మీరు మీకు నోటీస్ ఇచ్చినప్పుడు భూమికి అవతల పక్క ఉన్న వాళ్ళు కానీ యువతల పక్క ఉన్న వాళ్ళు కానీ భూమికి నలువైపుల దిక్కులో ఉన్నవాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేసినా సర్వే చేసే అధికారం సర్వే ఆఫీసర్కి సర్వేయర్కి ఉండదు. కాబట్టి దాన్ని సర్వే చేయడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దు. ప్రభుత్వ భూమి అనుకోండి, అది మీరు ఏం చేయడానికి అవకాశం లేదు. అది చేసుకుంటారో వాళ్ళు సస్తారో పోనీ, కానీ ప్రభుత్వ భూమి కానప్పుడు మాత్రం ప్రైవేట్ భూమి మీ దగ్గర ఆక్రమణలో ఉంది, మీకు సర్వే చేసి మీకు పట్టా ఇస్తాము, మీరు సర్వే చేసి మీకు 1B లో అడంగల్లో ఎక్కిస్తామని చెప్పే దొంగ మాటలు మాయ మాటలు నమ్మవద్దు. ఇది మీ భూమిని కైంకర్యం చేసి మీ భూమిలో ప్రభుత్వ భూమిగా దీన్ని రిజిస్టర్ చేసి మీ భూమి తాలూకా యాజమాన్య హక్కులు తెలుగుదేశంకు సంబంధి వైసీపీకి సంబంధించి వీళ్ళందరికీ ఇవ్వటానికి, వాళ్ళ తెలుగు వాళ్ళ తమ్ముళ్ళకి ఇవ్వటానికి, వాళ్ళ నాయకులకి ఇవ్వటానికి, వాళ్ళ సెకండ్ థర్డ్ గ్రేడ్ నాయకులకు ఇవ్వడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, పేదవాళ్ల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అయితే నేను రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తుంది. ఎందుకంటే సోదరులారా, ఈ రాష్ట్రంలో నిరుపేద ప్రజలు ఎప్పుడూ కూడా ఏదో ప్రభుత్వం పాపం ఒక చిన్న కార్యక్రమం ఇస్తుంది, ప్రభుత్వం మాకేదో కార్యక్రమం చేస్తుంది అని. నేను మీ ద్వారా ఇంకొక మాట కూడా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేయాలి. సర్వే చేసిన తర్వాత అంట రిజిస్ట్రేషన్ చేస్తారంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2057 రిజిస్టర్ ఆఫీసులు కాక 11,000 చించుమించుగా 12,000 మంది వార్డు సెక్రటరీలు గ్రామ సెక్రటరీలకి రిజిస్ట్రేషన్ చేస్తామనేటువంటి ఒక కార్యక్రమం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నేను ఈ రాష్ట్ర ప్రజలకి వినయపూర్వకంగా మనవి చేస్తున్నా, మీరు ఇదిగో ఈ సర్వే చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము, మీ లేకపోతే మీ ప్రైవేటు పరమైనటువంటి ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వార్డు సెక్రటరీలు గ్రామ సెక్రటరీలు అని ఉన్నారు అని ఏదైతే జీవో ద్వారా చెప్తున్నారో, ఇది జీవోఎంఎస్ నెంబర్ 17 ద్వారా 18 ద్వారా 19 ద్వారా 17/1/2022 రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవోలు ఎవరెవరైతే గ్రామ వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇక నుంచి రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ జరగదు అని చెప్పినటువంటి అంశాలు చాలా చాలా భవిష్యత్తులో దుర్మార్గాలకి చాలా చాలా కొన్ని పలు రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు ప్రజలను తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఇలా ఎప్పుడైతే జీఓఎంఎస్ నెంబర్ 17, 18, 19 ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగదు, కేవలం వార్డు సెక్రటరీలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరగాలనుకున్నప్పుడు హైకోర్టులో ప్రజాప్రయోజనం కొండపల్లి సీతారామయ్య అనేటువంటి వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజనం వచ్చివేసి కేవలం రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ జరగదు అని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. కేవలం ఇది చట్టం చెప్పినట్టుగా రిజిస్టర్లు మాత్రమే చేయాలి, వార్డు సెక్రటరీలు
టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్కి అనర్హులని హైకోర్టులో కేసు వాదించినప్పుడు లేదు లేదు లేదండి మేము వార్డు సెక్రటరీలతో పాటుగా రిజిస్టార్ ఆఫీసులు కూడా పర్మిషన్ ఇచ్చాం సో రిజిస్టార్ ఆఫీసులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పడంతో ఆ ప్రజా ప్రయోజనాన్ని వ్యాజ్యాన్ని ముగించడం జరిగింది. ఈరోజు జేబీఎం భారత్ పార్టీ తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ కారణంగా ఈరోజు రాష్ట్రంలో సబ్ రిజిస్టార్ ఆఫీసులందరికీ కూడా రిజిస్టర్ చేసే అవకాశం వచ్చింది. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని నిరుపేద అక్క చెల్లెళ్ళని అన్నల్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నా మీ డాక్యుమెంట్లతో గనక రిజిస్టార్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లకుండా వార్డు సెక్రటరీల దగ్గరకు రిజిస్ట్రేషన్కి వెళితే ఎంతో భవిష్యత్తులో మీకు దుర్మార్గకరమైనటువంటి అంశాలు ఎదురైపోతాయి. మీకు ఒక మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 737 డేటెడ్ 6/8/2010 ఈ రాష్ట్రంలో గజటెడ్ ఆఫీసర్లుగా సబ్ రిజిస్టార్ గ్రేడ్ 1 అండ్ సబ్ రిజిస్టార్ గ్రేడ్ 2 చేసి పారా 6లో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై డిక్లేర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ రిజిస్టార్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఆఫ్ ది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యాజ్ గజటెడ్ అండ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ది జోనల్ స్టేటస్ ఆఫ్ ది పోస్ట్ షాల్ రిమైన్ ఇన్ ది సేమ్. జోనల్ ఆఫీసర్గా అంటే జోనల్ పోస్ట్గా ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ గ్రేడ్ 1 గ్రేడ్ 2ని గజటెడ్ ఆఫీసర్గా ఉన్నటువంటి గ్రేడ్ 1 గ్రేడ్ 2ని కేవలం ఒక టెంపరీ ఎంప్లాయీ తోటి రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి డాక్యుమెంట్ కూడా రేపొద్దున చట్ట ప్రకారం నిలబడదు. రేపొద్దున రిజిస్టార్ ఆఫీసులో ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని గజటెడ్ ఆఫీసర్ హోదాలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లుగా అపాయింట్ అయినటువంటి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తేనే 190 డాక్యుమెంట్లు కోర్టు ముందు నిలబడని పరిస్థితుల్లో ఒక టెంపరీ ఎంప్లాయీ ఒక జిల్లా స్థాయి అధికారి కూడా కానీ వార్డు సెక్రటరీ మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే ఆ రిజిస్ట్రేషన్ రేపొద్దున ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ఒక్క నిమిషంలో మీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది మీ రిజిస్టర్ డాక్యుమెంట్ సెట్ అసైడ్ అయిపోతుంది, అది ఇన్వాలిడ్ అయిపోతుంది. నేను ఈ రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల ఎలక్షన్ కోసం దుర్మార్గకరంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవటం ఎంత దుర్మార్గకరం ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. ఏమయ్యా మీ ఓట్ల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర ప్రజల ఆశలు ఆ కన్నీళ్లతోటి ఆడుకుంటారా? రాష్ట్ర ప్రజలు ఒక ప్రాపర్టీ కొనాలి అంటే ఒక ప్రాపర్టీని రూపాయి 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 పోగేసుకొని ఆ రూపాయి రూపాయితోటి ఒక ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే ఆ పనికిమాలిన వాడి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రేపొద్దున ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కనపడి పనిచేయకపోతే లీగల్గా చెల్లకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏం కావాలి? 11,000 to 12,000 మంది రిజిస్టార్ ఆఫీసుల్లో మీరు రిజిస్ట్రేషన్కి పర్మిషన్ ఇచ్చారే, రేపొద్దున హైకోర్టు కొట్టేస్తే రిజిస్టార్కి చేసే పవర్ లేదు వార్డు సెక్రటరీ కంటే, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అన్ని రెగ్యులరైజ్ చేయగలరా?